ओम शांति। रोज मुरली 6/12/2021 मीठे बच्चे दान में दी हुई चीज़ कभी भी वापस नहीं लेना। वापस लेंगे तो आशीर्वाद के बदले श्राप मिल जाएगा। मधुरमैन पिल्लारा, దానముగా ఇచ్చిన వస్తువు ఎప్పుడు కూడా తిరిగి తీసుకోకండి. తిరిగి తీసుకున్నట్లయితే ఆశీర్వాదాలకు బదులు శ్రాపము లభిస్తుంది. ప్రశ్న, కొన్సా నిశ్చయ్ పక్కా హో జాయ్ తో కిసీ భీ విరోధ్ కా సామ్నా కర్ సక్తే హై. ఏ నిశ్చయము పక్కా అయిపోయినట్లయితే ఎలాంటి విరోధం అయినా ఎదుర్కోగలము. ఎలాంటి విరోధాన్నైనా ఎదుర్కోగలము ఏ నిశ్చయం పక్కా అయిపోయినట్లయితే. ఉత్తర్, అగర్ నిశ్చయ హో జాయ్ కి హమ్కు భగవాన్ మిలే హే ఉసే యాద్ కర్ హమే వికర్మ వినాశ్ కర్నే హే విశ్వ కే బాదశాహి లేనీ హే తో సబ్ ఆపోజిషన్ ఖతమ్ హో జాయేంగే. ఒకవేళ నిశ్చయం ఏర్పడిపోయినట్లయితే మాకు భగవంతుడు లభించారు, అతనిని స్మృతి చేస్తూ మా వికర్మలు వినాశనం చేసుకోవాలి, అతని జ్ఞాపకం చేస్తూ మా వికర్మల వినాశనం చేసుకోవాలి, విశ్వరాజ్యాధికారం తీసుకోవాలి అని నిశ్చయం ఏర్పడిపోయినట్లయితే విరోధాలన్నీ సమాప్తైపోతాయి. సామ్నా కర్నేకి శక్తి ఆ జాయి, ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది. निश्चय की कमी है तो मुंज जाते हैं. निश्चय या लोपम उन्नट्लेते संशयलोकि वच्चेस्तारु. विरोधालु एदुरैनप्पुडु संशयलोकि वच्चेस्तारु. वीरु ज्ञानकोच्चोडु भक्ति मेलग जाते अप्पुडु ज्ञानं वदिलेसि भक्तिलोकि वेल्लिपोतू उंटारु. గీత, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. ఏ గీత్ కోన్ సుంతే, ఎవరు వింటున్నారు ఈ పాట? బచ్చే సుంతే వహి అర్థకుపి సమస్తే. పిల్లలు వింటున్నారు, పిల్లలే అర్థం ఏంటనేది కూడా తెలుసుకున్నారు. ప్రజా भी जो सुनती है वो भी विश्व का मालिक बनती है. कबट अर्थम एम अर्थम पिल्लल को बाबा ने पोंदी विश्वा ने पोंदे सामुनी प्रजा पदवील वेले वर कुछनी रोजी पाट विंटू उंडच्छु. वार कुड़ा विश्वा की मालिक लोतुन्नर कदा बाबा ने पोंदी विश्वा ने पोंदिनट्टे कदा. जैसे भारत वैसे सबके थे, हमारा भारत वैसे वहाँ भी येता राजा रानी तथा प्रजा सब समझते विश्व के मालिक है. భారతవాసీలందరూ కూడా మా భారతదేశం అని ఎలాగైతే అంటారో, సతీగుణ యథారాజరాణి తథా ప్రజ అందరూ కూడా మేం విశ్వానికి మాలికులము అనుకుంటారు అని చెప్తున్నారు బాబా. జేసే యూరప్ వాసి ఆయతో ఓపికైతే హం హిందుస్థాన్కే మాలికే. ఎలాగైతే బాబా చెప్తున్నారు, యూరప్ వాసీలు వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు, వారు హిందుస్థాన్కి మాలికులము అనేవారు. ఒకసమే పేరు హిందుస్థాని నీకెంగికి హమ్ హిందుస్థాన్కే మాలికే ఓ గులాంతే. కానీ అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే హిందుస్థాని వాళ్ళు మేము మాలికులము అని అనుకోలేకపోయేవారు. ఇంగ్లీష్ వాళ్ళు మేము హిందుస్థాన్కి మాలికులు అని కూర్చుంటే వీళ్ళేమయ్యారు, బానిసలుగా ఉండేవారు హిందుస్థాన్ వాళ్ళు. రాజా ఈసారి ఉన్హుంకే హాత్ మేతి फिर हमारा राज्य भाग्य रावण ने छीना, अभी हमको अपना राज्य चाहिए. ये पराया राज्य है, राज्यमंता वार चेतल उंडेदी इंग्लिश वाला चेतल. अप्पुडु मनवाळ्ळु बानिसलै उंडेवारु. अदे मादिरिगा इक्कड एमैपोयिंदंटे मन राज्यान्नि रावणुडु अपहरिंचाडु, मन राज्य भाग्यान्नि.
ఇప్పుడు మళ్ళీ మన రాజ్యం మనకు కావాలి. ఇది పరాయి రాజ్యం. गाया भी जाते दूर देश के रहने वाले, अब तुम अपना राज्य ले रहे हो, दूरा देश निवासी अनि बाबा कोसम महिमा चेसी पाड़ेरू. बाबा राकते इप्पुडु मल्ली मन राज्यनी मनं तीसुकुंटुन्नामु. तुम कोई के लिए लड़ते नहीं, अपने लिए तुम सब कुछ करते हो. सेना लड़ती है अपने प्रेसिडेंट व प्राइम मिनिस्टर के लिए, बड़े आदमी तो वो बनते ही ना. బాబా చెప్తున్నారు మీరెవరి కోసము యుద్ధం చేయటం లేదు, ఇక్కడ మీకోసమే మీరంతా చేస్తున్నారు. అక్కడ సైనికులు యుద్ధం చేస్తారు, వాళ్ళ ప్రెసిడెంట్ గెలవాలి. ప్రెసిడెంట్ యొక్క పదవి కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి నిలబెట్టడం కోసం యుద్ధం చేస్తారు అక్కడ మిలిటరీ సైనికులు. అంటే వారు నిలబడి దేశ రక్షణ చేస్తూ యుద్ధం చేస్తే పదవి అనేది प्राइम मिनिस्टर की प्रेसिडेंट की दुरकतुन्नी. उनको नशा अच्छा रहते, फिर भी अभी कहते हैं ना भारत हमारा है, पर तो भारतवासियों को ये पता नहीं कि ये कोई हमारा राज्य नहीं है. वालू पदवी पंदे ले तो अना इंत नशा उंटदी आ युद्ध वारी चुप्तर बाबा मीकते युद्ध मेरेवरको पदवी इवसम का పదవి పొందుతారు మాయతో యుద్ధం చేస్తే. ఇక్కడ మరి మీకెంత నష ఉండాలి మాయపై విజయం పొందడంలో. బాబా చెప్తున్నారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా మా భారతదేశం అంటూ ఉంటారు కదా, కానీ భారతీయులకి ఇది తెలీదు, మా రాజ్యం లేనే లేదు ఇప్పుడు అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతే మన రాజ్యం వచ్చేసింది అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఇంకా మన రాజ్యం రాలేదు. ఏ రావన్క రాజీ జిస్మిహం రేరేహే, ఇది ఇంకా రావణ రాజ్యంలో ఉన్నాం మనం, రావణ రాజ్యంలో ఉంటూ ఉన్నాము. రామ్ రాజ్యం ఏసినీ కింగికి ఏ పరాయా హై, అభి భారత్ పర్ రావణక పూరా రాజ్య. రామరాజ్యం సత్యగా ఉన్నప్పుడు ఇది పరాయ రాజ్యం అని అనుకోము, కానీ ఇప్పుడు భారతదేశం పైన రావణ యొక్క పూర్తి రాజ్యం నడుస్తుంది. రామ్క రాజ్యత దేవతంక రాజ్యత అభి నిహి. తుమ్ జాంతి హో 5000 వర్ష కి బాద్ హమ్ రాజ్య లే రే కిస్సే, పరమాత్మా బాప్ సే. రామరాజ్యం దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు లేదు, 5000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటున్నాము. ఎవరి నుండి? పరమాత్మ బాబాని అని తెలుసుకున్నారు కదా. రామ్ అక్షర్కైనాసే లోగ్ మూంజితేసలే బేహద్గా బాప్కైనా టీకే, రాముడు నుండి రాజ్యం తీసుకుంటున్నామని చెప్తే ఒకవేళ బాబా, బాబా రాముడే కదా, కానీ మనుషులు బుద్ధి దేవత త్రేతయుగంల రాముడు అటువైపు వెళ్ళిపోతుందన్నమాట. అందుకే బాబా అనంతమైన తండ్రి నుండి ప్రాప్తి పొందుతున్నారు, రాజ్యాన్ని పొందుతున్నారు అంటారు. ఇది సరిగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. బేహద్ బాబా అనంతమైన తండ్రి అంటే బాపక్షద్ బహుత్ మీఠా హై, మామూలుగా కూడా తండ్రి అనేటప్పటికీ చాలా మధురమైన పదం అయిపోతుంది ఇది. బాపి వరుస యా దిల్లాతే, తండ్రి అనే పదం బాని గుర్తు చేయిస్తుంది. ఏక్ బాప్ కే సివై ఓర్ సబ్ కుచ్ భూల్ జానా, ఒక బాబా తప్ప మిగిలిన అన్నీ కూడా మరచిపోవాలి. హమ్ ఆత్మయ బాప్సే వరుస లే రహే హే, ఆ ఆత్మలు మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం కదా. బాపా కత్తుకు ఆత్మాభిమాని బనాతి హే, హమ్ ఆత్మా హే, ఆత్మ కితనీ చోటీ మహీన్ హే, ఉస్మే 84 జన్మో కా పాట్ భరా హువా హే. ఏ మోటీ బుద్ధి వాలి మనుష్య నహీ జాంతే హే, నా సమ్జా సక్తే. బాబా వచ్చి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మనల్ని. ఆత్మ నేను, ఆత్మ చిన్నది సూక్ష్మ రూపంలో ఉంటుంది, 84 జన్మల పాత్ర ఇందులో ఇంత చిన్న ఆత్మలో నిండి ఉంటుంది. మోటా బుద్ధి ఉండే మనుషులకి తెలియదు, ఎవరికి చెప్పలేరు ఆత్మ అనే విషయం మీద, ఎవరు చెప్పేవాళ్ళు లేరు.
बाबा से वर्षा ले रहे कितना सहज है कबट्टी इकड़ बाबा वच्ची आत्मा कोसम तेलिचेसे आत्मा अभिमानिगा तैयार चेस्तुन्नारु मनल्नि బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం మనం ఎంత సహజమైన విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా పరంతు మాయ భులా దేతి ఇస్లియే బచ్చంకో మెహనత్ కర్నీ పడుతుంది ఇంత సహజమైన విషయాలను కూడా మాయ మరపించేస్తుంది అందుకే పిల్లలు శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా ఇస్ మీకు ఈ హత్యార్ బారుదికి బాత్ నీనకు ఈ డ్రిల్ అది సిక్ నీనకు ఈ శాస్త్ర అది ఊటాన సిర్ఫ్ బాబాకు యాద్ కర్నా హై బాబా చెప్తున్నారు ఇక్కడ ఆయుధాలు తుపాకులు పట్టుకొని మీరు ఇదని చేసేది లేదు వాళ్ళలాగే ఇక్కడ డ్రిల్ ఎక్సర్సైజ్ అది కూడా బాబా చేయించరు అలాగే శాస్త్రాలు అవి పట్టుకొని చదివేది అది కూడా లేదు కేవలం బాబాను జ్ఞాపకం చేయాలి మనసుతో ఇక్కడ కూర్చొని అని చెప్తున్నారు బాబా బాప్ జస్నాతి ఓ దారణ్ करना है हम अपना राज्य भाग्य ले रहे बाबा यदि विनिपिस्तुन्नारु अदि धारण चेसुकोवाली मनम మన రాజ్యభాగ్యాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు బాబా నుండి తీసుకుంటున్నాము జస్ట్ నాటక్ మే యాక్టర్ పార్ట్ బజాకర్ ఫిర్ కపడి బదిలీ కర్ అప్నే ఘర్ జాతే హే వైసే తుమ్హారీ బుద్ధి మే భీ హే కి అబ్ నాటక్ పూరా హోనే వాలా హై అబ్ అశరీర్ బన్కర్ ఘర్ జానా హై హమ్ హర్ 5000 వర్ష కే బాద్ పార్ట్ బజాతే హే బాబా చెప్తున్నారు బాబా వినిపించేవి ధారణ చేసుకోవాలి కదా ఎలాగైతే నాటకంలో యాక్టర్స్ పాత్ర అభినయించక బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతారు అదే మాదిరిగా ఇప్పుడు మీ బుద్ధుల్లో కూడా ఉంది నాటకం పూర్తయిపోతుంది పూర్తయిపోతే ఈ బట్టలు శరీరం అనే వస్త్రం ఇక్కడ వదిలి అశరీరీగా తయారై ఇంటికి వెళ్ళిపోవాలి ఇది బుద్ధిలో ఉంది కదా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం పాత్ర అభినయించడానికి వస్తూనే ఉంటాము అర్ధకల్ప రాజ్యకర్తి అర్ధకల్ప గులాం బన్ జాతి అర్ధకల్పం రాజ్యం చేస్తున్నాం అర్ధకల్పం బానిసలైపోతున్నాము బచ్చంకు కొయి జాస్తి తక్లీఫ్ నహీ దేతే బుద్ధి మే సిర్ఫ్ యాద్ రేనీ చే పురుషార్థ కా జితనా హో సకే యే భూల్నా నహీ చాయే అబ్ నాటక్ పూరా హోతా హై బాకీ थोड़ा समय ही हमको जाना है ऐसे ऐसे अपने साथ बातें करते करते तुम पावन बन वापस चले जाएंगे बाबा చెప్తున్నారు అర్ధకల్పము రాజ్యం చేస్తున్నారు మీరు అర్ధకల్పం బానిసలైపోతున్నారు పిల్లలకు ఇక్కడ ఏమీ కష్టం ఇవ్వటం లేదు బాబా బుద్ధిలో కేవలం ఇది జ్ఞాపకం ఉండాలి పురుషార్థం చేస్తూ ఎంత వీలుంటే అంత మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాటకం పూర్తయిపోతుంది ఇంకా కొద్ది సమయమే ఇంటికి వెళ్ళిపోతాం మేము అని ఇలా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే పావనంగా తారేపై ఇంటికి వెళ్తారు అని చెప్తున్నారు బాబా हरे एक बच्चा जान सकता है कि मैं बाबा को कितना याद करता चाहे कोई चाट लिखे या ना लिखे परंतु बुद्धि में तो रहता है ना तो सारे दिन में हमने क्या क्या किया प्रति पिल्लू तेलुसुकोगलरु नेनु बाबा ने एंत ज्ञापकं चेस्तुन्नानु चाट रास्तुन्ना रायकपोयिना कानी बाबा ने एंत ज्ञापकं चेस्तुन्नानु इदि बुद्धिलो उंटुंदि कदा రోజు మొత్తంలో నేను ఏం చేశాను ఎంత పురుషార్థం చేశాను ఎవరిది వాళ్ళకి బుద్ధిలో అలా తిరుగుతూ కనిపించేస్తుంది కదా రాసినా రాయకపోయినా కూడా మనం మనదైతే మనకు తెలిసిపోతుంది కదా జస్సే వ్యాపారిలో అప్ని మూడాది సంభాల్తే రాత్రి కొయ్యేబి వ్యాపారే వ్యాపారస్తులు ఖాతా మెయింటైన్ చేస్తారు రాత్రి పడుకునే లోపల లాభ నష్టాలు ఒకసారి చూసేసుకుంటారు ఇది కూడా వ్యాపారమే కదా సంపాదనే కదా మీరు చేస్తున్నది దీనిలో కూడా లాభ నష్టాలు చూసుకోవడాన్ని చార్ట్ రాయడం అంటారు కితనో కో రాత్రి కో సోనే కే సమయ జాంచ్ కర్తే సారే దిన్ మే బాప్ కో కితనా యాద్ కియా కితనో కో బాప్ కా పరిచయ దియా రాత్రి పడుకునే సమయంలో పరిశీలించుకుంటూ వల్సి ఉంటుంది రోజు మొత్తంలో బాబాని ఎంత జ్ఞాపకం చేశాను ఎంతమందికి బాబా పరిచయం ఇచ్చాను అనేది
పరిశీలించుకోవాల్సి ఉంటుంది. జో హోషియార్ హోతే ఉన్కా ధందా అచ్చా చల్తా హై. బుద్ధు హోగా తో ధందా భీ ఎసే హీ చలేగా. యే తో అప్నీ కమాయి కర్నీ హై. ఎవరు తెలివైన వ్యాపారిగా ఉంటారో వాళ్ళ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఎప్పటికప్పుడు లాభ నష్టాలు చెక్ చేసుకుంటూ దానిని రికవర్ చేసుకుంటూ ఉంటే బాగా వ్యాపారం చేసుకుంటారు కదా. తెలివైన వ్యాపారి అలా ఉంటారు. తెలివి తక్కువగా ఉండేవారు వ్యాపారం కూడాను అలాగనే నడిపిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీ సంపాదన మీరు చేసుకోవాలి. బాప్ సెఫ్కైతే ముజే యాద్ కరో, చక్కర్ కో యాద్ కరో, తో చక్రవర్తి రాజా బనేంగే. బాబా చెప్తున్నారు సంపాదన ఎలా జరుగుతుంది. కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి, చక్రం యొక్క జ్ఞానాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్రవర్తి రాజాగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ఇస్మే టూ మచ్ ఆశయ నెహి హోనీ చెయ్యే. ఈ జ్ఞాన మార్గంలో ఎక్కువ ఆశలు అతి ఆశ కూడా పెట్టుకోకూడదు అని చెప్తున్నారు బాబా. గామ్య లేనే వాళ్ళకు ఆశయకం రేతి హే, షౌకరంకు బహోత్ హోతి హే. గ్రామాలలో ఉండే వారికి పల్లెవాసులకి ఆశలు తక్కువ ఉంటాయి. ధనవంతులకి చాలా ఆశలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ఓప్ని గరిబిమీ కుష్ రేతే రూఠల కానీ పర్ హేర జాతే సుఖి రొట్టి కానీకి ఆదత్ పడి జాతే షౌకరం ఇచ్చే బహుత్ హోతే హే. మా బాప్కు హీ తంగ్ కర్ దేతే సౌకరంకి బచ్చే. బాబా అనుభవి హే బ్రహ్మా బాబా. గరీబం పర్ రేహం భీ ఆత్తా హే. బాబా చెప్తున్నారు పేదవాళ్ళు వాళ్ళ పేదరికంలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. సుఖ రోటి వాళ్ళకున్నది వాళ్ళు సుఖ రోటి తిని ఉండడం అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. మనం ఏమంటాం సుఖ రోటీని చద్దన్నం, చద్దన్నం తిని ఉండే అలవాటు, గింజ అన్నం తిని ఉండే అలవాటు అయిపోతుందన్నమాట పేదలకి. వాళ్ళకి ఇంకెక్కువ కోరికలు ఉండవు. అదే ధనవంతులలో అయితే ఇచ్చ అనేది కోరికలు అనేవి చాలా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. వాళ్ళ పిల్లలు కూడా ఎలా ఉంటారంటే తల్లిదండ్రిని విసిగించేస్తూ ఉంటారు. బ్రహ్మ బాబా అనుభవి ఇటువంటి వారిని చూశారు కాబట్టి చెప్తున్నారు బాబా. బాబాకు పేదల పైన దయ కూడా కలుగుతూ ఉంటుంది. గరీబ్ దేఖేంగి ఇతనా బడా ఆదిమీ జ్ఞాన్ సుంతాయి తో అంబి సునిచిత్రతో బాబాని బోత్ బన్వాయే. పేదవాళ్ళు ఏమంటారు ఇంత గొప్పవాళ్ళు వచ్చి ఇక్కడ జ్ఞానం ఏంటున్నారంటే మేము కూడా వినాలి అని వాళ్ళకి భావన కూడా కలుగుతుంది. ధనవంతులకి అంత తొందరగా భావన కలగదు కూడా. చిత్రాలు కూడా బాబా చాలా చేయించారు. కొయ్యకైతే హమ్కో సర్వీస్ చెయ్యి. బాబాకైతే పెళ్లి తుమ్ హోషియార్ బను ఫిర్ సర్వీస్ పర్ జా ఓకే. ఆజకల్ భక్తి కభీ జోడి ఏక్ తరఫ్ సమ్జావు దూసరే తరఫ్ గురువు ఉనికి చక్రి చల్తి హే. ఉడారా దేతే హే తుమ్ అగర్ భక్తి నీ కరెంగే తో తుమ్కు ఫల్ కేసే మిలేగా. భక్తి సే తో భగవాన్ మిల్తా హే. జబ్ తక్ ఇస్ జ్ఞాన్ మే పక్కా హో జాయే, పూరా నిశ్చయ హో జాయే కి హమ్కో భగవాన్ మిలా హే, వో హమ్కో కేతే కి ముజే యాద్ కరో తో వికర్మ వినాశ హో జాయే. జబ్ యే పక్కా నిశ్చయ జమ్ జాయే తభీ కిస్ సే సామ్నా కర్ సకే, తుమ్హారే సే అపోజిషన్ హే. బాబా చెప్తున్నారు కొంతమంది చెప్తారంట సర్వీస్ కావాలి మాకు, మా ప్రాంతంలో సర్వీస్ చేయండి. బాబా చెప్తున్నారు ముందు మీరు వినండి, మీరు తెలివైన వారిగా తయారవ్వండి, తర్వాత సర్వీస్లో వెళ్ళండి, అనేక మందికి సేవ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తి యొక్క ప్రభావం కూడా చాలా ఉంది అని చెప్తున్నారు బాబా. ఏమవుతుందంటే ఒకవైపు మీరు చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేసి వారిని బాబా పిల్లలుగా తయారు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఇంకా వేరే వైపు ఎలా ఉంది అంటే ఇంకా రెండో వైపు గురువుల యొక్క చక్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు భయపించేస్తూ ఉంటారు కదా గురువులు,
ఒకవేళ ఇక్కడ వచ్చి విన్నాను అనుకోండి, అటు వెళ్తున్నారా, భక్తి వదిలేశారా అనుకోండి, ఫలం ఎలా దొరుకుతుంది? భక్తి చేస్తూ ఉంటేనే కదా భగవంతుడు దొరుకుతాడు. భక్తి నువ్వు మధ్యలో వదిలేస్తే నీకు ఫలం ఎలా దొరుకుతుంది? అక్కడికి వెళ్ళిపోతున్నాను అని ఇలా గురువులు కూడా భయపించేస్తూ ఉంటారు. గురువుని పట్టుకున్న తర్వాత వదలకూడదు అలా ఇలా. కానీ ఎప్పుడు వరకు ఈ జ్ఞానంలో పక్కా నిశ్చయం ఏర్పడదో, అర్థం కాదో సబ్జెక్ట్, భగవంతుని మాకు లభించేశారు ఇక్కడ. అతడు స్వయంగా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మేము ఈ కర్మలు వినాశనం అవుతాయని అనే ఈ మాట, ఈ విషయము ఎంతవరకు పక్క నిశ్చయం ఏర్పడదో అంతవరకు ఎదిరించలేరు అని చెప్తున్నారు బాబా. గురువులకి భయపడిపోయి లౌకికలు రకరకాల మాటలంటే భయపడిపోయి అలా ఉండిపోతారు, ఎదిరించలేరు. ఎందుకంటే లోపల నుండి ఇది సంపూర్ణ నిశ్చయం లేదు కదా, భగవంతుడు దొరికాడు నాకు, భగవంతుడు చెప్తున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని, అతను చెప్పిన మాటల మీద నడుస్తున్నా, మేము ఎందుకు ఎవరికి భయపడాలి? ఇది నిశ్చయం అనేది లోపల నుండి లేక ఎదుర్కోలేరు. ఈ నిశ్చయం ఏర్పడిపోతే ఎలాంటి మాటలనైనా పఠించుకోరు. బాబా చెప్తున్నారు మీకే ఇది మీ పైన అపోజిషన్ జరుగుతుంది. ఇక్కడ తుమ్ ఏక్ బాత్ కేతే ఓ దూసరీ బాత్ కేతే, మీరు ఒక మాట చెప్తారు వాళ్ళేమి ఇంకో మాట చెప్తారు. భక్తిలో ఉన్న మాటలు తీసి దునియామే బహుత్ మట్ పంతే జహ మనుష్య జకర్ కుచిన కొంచెం సున్కర్ ఆతే, ఎలాగోలాగా మిమ్మల్ని ఇక్కడ నుండి తప్పించడానికి వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారనమాట. ప్రపంచంలో చాలా మఠాలు సంస్థలు ఉన్నాయి, అక్కడ ఇదొకటి వినడం కోసం మనుషులు వెళ్తూ ఉంటారు. గీతా కవి భిన్న భిన్న అర్థ సున్నాతితో మనుషు ఫస్ట్ పడితే గీతదే చదివి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థం తీసి చెప్తూ ఉంటారు. అందులోనే మనుషులు చిక్కుకుంటూ ఉంటారు భక్తి యొక్క ఆచారంలో. సన్యాసి కవి గృహస్థ్యం కో నీకేంగికి వికార్మి నహీ జావో, అగర్ ఓ కహే భీ కి నిర్వికారి బను ఫిర్ క్యా హోగా, ఏం ఆబ్జెక్ట్ కుచ్ హై నహీ. సన్యాసులు ఎప్పుడు కూడా భక్తి మార్గంలో వారి దగ్గర వెళ్ళే గృహస్థీలకు వికారాల్లో వెళ్ళకండి అనే మాట చెప్పలేరు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ వారు అలా చెప్పినా మీరు నిర్వీకారిగా తయారవ్వాలి అని, ప్రాప్తి ఏం దొరుకుతుంది చెప్పండి, వారి మాట విని నిర్వీకారిగా తయారైనా ప్రాప్తి ఏముంది చెప్పండి, లక్ష్యం ఏమీ లేదు కదా. ఇక్కడైతే ప్రాప్తి ఉంది కదా, బాబా చెప్పారు నిర్వీకారిగా తయారవ్వండి. నిర్వీకారిగా తయారైతే నాకు దొరికే ప్రాప్తి ఏంటి అనేది మీ ఎదురుగా ఉంది. ఏంటి? దేవతలుగా తయారైపోతారు, లక్ష్మీ నారాయణగా తయారవుతారని బాబా లక్ష్యం ఎదురుగా ఉంచారు కదా. అందుకే అక్కడ వాళ్ళు చెప్పలేరు ప్రాప్తి అనేది లేదు కాబట్టి, వారు ఇప్పించగలిగే ప్రాప్తి అనేది లేదు కాబట్టి వాళ్ళు నొక్కి చెప్పలేరు మీరు ఇలా పవిత్రంగా అయితే ఈ ప్రాప్తి పొందుతారు అని. ఎవరైనా నిర్వీకారిగా కావాలన్నా కూడా కష్టము అనిపిస్తుంది వారికి, ప్రాప్తి లేదు కాబట్టి. ఉల్టా రాస్తా బతాని వని దునియామి బోతే సచ్చా రాస్తా బతాని వలే తోడే ఉన్ పర్బి మా యొక్క బోత్ బార్ పోతా హై. ఉల్టా మార్గాలు చూపించే వాళ్ళు ప్రపంచంలో చాలా ఉన్నారు. మనం మంచిగా తయారవుతుంటే ఆపై వాళ్ళు విఘ్నాలు వేసే వాళ్ళు ఉల్టా మార్గం చూపించి, కానీ సత్యమైన మార్గం చూపించేవారు కొద్దిమంది ఉంటారు. వారిపైన కూడా మాయ ఊడుకోదు, చాలా యుద్ధం చేసేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. దేళ్ళకి పవిత్రమని పరంతు మాయ బుద్ధి కొఫి రాతి రేగి బోత్ ఖరాబ్ క్యాలాత్ లాతి రేగి మాయకి లడాయి ఏ బహుత్ చల్తే చల్తే తుఫాన్ బహుత్ ఆతే. మన మనసు చెప్తుంది పవిత్రంగా తయారవ్వాలి అని, కానీ మాయ బుద్ధిని తిప్పేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ మాట మీదే నిలబడి లేకుండా చాలా చెడ్డ ఆలోచనలు తీసుకొచ్చేస్తూ ఉంటుంది మాయ. మాయ యుద్ధం మీతో చాలా జరుగుతుంది. జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ ఇలా మాయ తుఫాన్లు చాలా వచ్చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అగర్ కోయే బి వికార్ కభూత్ అందరుగా తిల్కు కాతారేగా, ఒకవేళ మనసులో ఏదైనా వికారాలు యొక్క భూతాలు ఉండిపోయినట్లయితే అది మనసు తింటూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
कोई को कहेगा क्रोध का दान दो और खुद क्रोध करते रहेंगे तो लोग कहेंगे तुम खुद क्रोध करते रहते फिर हमको कैसे कहते हो। तो क्रोध को भी छोड़ना ही पड़े। बाबा चप्तर को मंदी चप्तर एवरकना ज्ञान चप्तर क्रोधम విడిచిపెట్టేయండి దానమిచ్చేయండి అని మనం చెప్పిన తర్వాత మన స్వయంలోనే క్రోధం ఉంటే చూసేవాళ్ళు ఏమంటారు, మీరు స్వయం క్రోధంలోకి వస్తున్నారు, మాకెలా చెప్తున్నారు మీరు క్రోధాన్ని విడిచిపెట్టమని. అందుకనే అలాంటి మాట రాకుండా ఉండడం కోసము క్రోధాన్ని కూడా విడిచిపెట్టాలి మనము. क्रोध कोई छिपाकर तो नहीं किया जाता है, एंकंटे क्रोधमने एवरिकी कनबड़कुंडा मनं चूपिंचे अंटे वशमय्ये विकारं कादु, क्रोधमने कनिपिंचेस्तुंदी बयटकी अदि अन्नार मामा. क्रोध में तो आवाज बहुत होता है, चाला ध्वनिलोकि वच्चेस्तां कदा क्रोधंलोनी मनं बिग्गरगा माट्लाडडं बिग्गरगा अरवडं कनिपिंचेदि कदा क्रोधमने बयटकी. आपस में लड़ते एकदो गाली देते परस्परम कोट्लाडडम ओकरनोकर तिट्टुकोवडम इवन्नी क्रोधम अंटारु कदा. बाबा देखते क्रोध का पोतु निकलता नहीं, बाबा चूस्तुन्नारु क्रोधम अने भूतम पोवडमे लेदु पिल्लल्लो नुंडी. कोई कोई यह सम्मुख बाबा के होते भी क्रोध कर देते, कोंतमंदि अयिते सम्मुखंगा बाबा पिल्ललुगा उंटू कूडा క్రోధాన్ని చూపిస్తున్నారు బాబా పిల్లలై కూడా అని చెప్తున్నారు. బాబా బోతోమే క్రోధ కా భూతా జాతే బోత్ ఖరాబే తంగ కర్తే, చాలా మందిలో క్రోధం అనే భూతం వచ్చేస్తుంది విసిగించేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబాకు ఫిర్ ప్యార్ సే బాబా తో ఫిర్ ప్యార్ సే సమ్జాతే హై, अगर नाम बदनाम करेंगे तो फिर पद भी भ्रष्ट कर देंगे. बाबा मात्र मल्ली प्रेम तो अर्थम चुनाला नड़चनते बाबा को चड पेर वस्तु कदा, चड पेर वनि पदवी भ्रष्टी चूस क्रोध में राकंडी अाबा मल्ल प्रेम तो मुरली मन चुप्त उठर. ये तो समझाना चाहिए कि तुमने पांच विकार बाबा को दान दिए तो फिर वापस क्यों लेते हो, यदि मन చెప్పవలసి ఉంటుంది कदा. पंच विकारालु बाबा को दानम इच्चेसर कदा बाबा पिल्ललै, मल्ली मीरु कोपमु अनेदि मीलो मीरु एंदुकु तीसुकुंटुन्नारु अनि गुर्तु चेयिंचालि मनं परिवारंलो एवरना बाबा पिल्ले क्रोधा की वशमेते. अगर फिर क्रोध कर लिए तो ग्रहण छूटेगा नहीं, फिर वो फिर वृद्धि को पाता है. और वे क्रोधम चूपते ग्रहण तुम्हें बाबा इच्छे कोपाने मल्लते अभी पेगीत इंका अब्त बाबा. बाप की आशीर्वाद के बदले श्राप मिल जाता क्योंकि बाप के साथ धर्मराज भी है, ये भी ड्रामा में नून है. बाबा की इच्छे से का विकार विड़चिपेस्ता दानमान इच्छे मल्ल तीस एम हो आशीर्वाद बदल श्रापम एंकंटे बाबा तो पटू धर्मराज को इकड़ ड्रामा फिक्स क्रोध करना ये भी पाप है. जिनमें पांच विकार है उनको पाप आत्मा कहा जाता है. सतीग में ही सब पुण्य आत्मा, वहां कोई पाप नहीं करते. क्रोधम रावड़ अने पापम एवरलो पंच विकार वारे पापात्मा अटार. सतीगन अंदर पुण्य आत्मा उठर पाप विकार कदा पापकर्मलने चयर अकड़ अभी जन्म जन्मांतर के पापों का बोझ सिर पर बहुत है. पहले योग बल से कट करना है, माया बड़ी खराब है. जन्म जन्मांतर का पाप बरव तल पैन चाल उ योग बल अंत इपड़ दाने कटेकोवाली अच्छा बाबा. माया चला चडरी, लोभ बहुतों में है, कपड़े का जूते का
पाई पैसे की बात का लोभ है तो झूठ बोलते रहते हैं, ये सब लोभ की निशानियां हैं। यहाँ तो सब कुछ मिलता है, बाहर में तो घर घर में खिटखिट लगी हुई है, संग भी बहुत खराब है। जो यहाँ बाबा के घर में रह रहे हैं उनको ज्यादा इच्छाएं रखने की, लोभ रखने की जरूरत भी नहीं, यहाँ तो सब कुछ मिलता है। बाबा शब्द नरो क्रोधम లోభం, లోభం కూడా చాలా మందిలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బట్టలు ఎక్కువగా మంచి మంచి బట్టలు ఉంచుకోవాలి, బట్టలపై బట్టలు కూడబెట్టుకోవడం, చెప్పులు, షూస్, కొంతమంది రకరకాలు ఎన్ని జతల చెప్పులు ఉంచుకుంటారు కొంతమంది. పూర్వం రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు కూడా చాలామంది అలా ఉంటారు అనుకోండి, సాధారణంగా ఉండేవాళ్ళు సాధారణ కుటుంబాల్లో ఒక జత కొనుక్కున్నాము అంటే అదే అంత, అది కంప్లీట్ అయ్యింది తెగిపోయిందంటే ఇంకో జత కొనుక్కుంటాం కదా. కానీ ఇప్పుడు అలా లేదు, రెండు మూడు నాలుగు రకాల మ్యాచింగ్స్, రకరకాలు ఈ డ్రెస్ మీద ఈ చెప్పులు, ఈ రకం చెప్పులు, పైసా విషయం మీద కూడా లోభము, ఇలా కోరికలు ఎక్కువగా, లోభము ఎక్కువగా ఉండడం వలన అబద్ధం కూడా చెప్తూ ఉంటారు, లోభానికి వశమయ్యి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ బాబా ఇంటిలో సమర్పణ అయిపోయి ఉండి పిల్లలకైతే ఇక్కడ నుండి అన్నీ దొరుకుతున్నాయి, బాబా పాలన ఇస్తున్నారు. అదే బయట లౌకిక కుటుంబంలో ఉంటే ఇంటింటిలో ఇంత అలజడి ఉంది, అలాగే సాంగత్యం కూడా చాలా చెడ్డది ఉంది లౌకిక ప్రపంచంలో. ఇక్కడ ఎంత శ్రేష్టమైన సాంగత్యంలో ఉంటున్నారు, ఈ లోపము వీటన్నిటికి ఎందుకు గురి అవుతారు అంటున్నారు బాబా. పతి బ్రాహ్మణ్తో స్త్రీ శూద్ర, స్త్రీ బ్రాహ్మణితో పతి శూద్ర, గర్మిహి హం సర్వగ్లే, బహుత్ కిట్కిట్ రేతి హే. బయట ప్రపంచంలో ఎంత అలజడులు ఉన్నాయి. పతి బ్రాహ్మణుడుగా నడుచుకుంటే జ్ఞానంలో వచ్చి స్త్రీ జ్ఞానం తెలుసుకోదు, శూద్రులుగానే ఉంటూ ఉంటారు. స్త్రీ ఒకవేళ, భార్య ఒకవేళ జ్ఞానం విని బ్రాహ్మణిగా అయిపోతే పతి శూద్రుడుగా ఉండేవాళ్ళు ఉన్నారు కొన్ని కుటుంబాలలో. ఒక్క ఇంటిలోని హంస మరియు కొంగ అనేలాంటి వాళ్ళు ఉండేటప్పటికీ చాలా అలజడి ఉంటూ ఉంటుంది. అప్నే కో శాంత్ రక్నేకి యుక్తి రక్ని హోతి హే గర్బార్ చూడన బి బాబా ఎలోన్ని హీ కర్తే. బాబా ఎలా మరి ఇంట్లో ఇలా నేనేమో ఇలా నడవాలనుకుంటున్నాను, మీ జ్ఞానం వింటున్నాను, వాళ్ళేమో అన్నింటికి విరోధం చూపిస్తారు, ఇంట్లో చాలా కష్టమైపోతుంది. అయితే బాబా శాంతిగా వాతావరణం ఉంచుకునే యుక్తి ఉపయోగించండి, శాంతిగా వాతావరణం ఉంచుకోండి అని బాబా చెప్తూ ఉంటారు, యుక్తి రచించండి దానికి. అంతేకాని భార్య ఒప్పుకోవట్లేదు, లేకపోతే భార్యకు భర్త ఒప్పుకోవట్లేదు అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి అని బాబా సలహా ఇవ్వరు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ఎల్లో లేదు ఏసే బోత ఆశ్రమీ జా బాల్ బచ్చం సే జాకర్ రేతే ఫిర్ కిట్ పిట్ తో సబ్ జగా హోతీ హోగీ, శాంతి కహా బి నహీ. ఇలా చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి, పిల్లలతో సహా అందరూ వెళ్ళి ఉండిపోతూ ఉంటారు, అలాంటి ఆశ్రమాలు కూడా ఉన్నాయి. బాబా చెప్తున్నారు ఏమైనా అలజడి అనేది ఒకవేళ పరస్పరంలో ఘర్షణ ఉంటే, ఎక్కడికి వెళ్ళినది ఘర్షణ ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. శాంతి ఎక్కడ కూడా ఉండదు, అది మన లోపల నుండి మనం తెచ్చుకోవాల్సి, మన లోపల దాగి ఉన్న శాంతిని మనం యూజ్ చేయాలి. అంతేకాని ఇల్లు వదిలిపోతే ఆశ్రమంలో వెళ్ళి ఉండిపోతే శాంతి ఉంటుంది అలా అనుకోకండి. సచ్చి సచ్చి శాంతి సుఖ పవిత్రత ఎక్కి జన్మకెళ్ళి తుమ్ బచ్చంకు అబ్ మిల్ రేహే ఏసి మా తోడ్పోయి దేనా సకే. సత్య సత్యమైన శాంతి సుఖము పవిత్రత 21 జన్మల కోసం పిల్లలకి ఇప్పుడు లభిస్తుంది, ఇటువంటి మతము శ్రీమతము ఇంకెవ్వరు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా.
बाबा कहते हैं मैं कितना दूर देश से आता हूँ सर्विस करने, तुमको भी सर्विस करनी है, प्रदर्शनी मेले में बहुत नहीं समझ सकते। बाबा చెప్తున్నారు నేను ఎంత దూరదేశం నుండి సర్వీస్ కోసం వచ్చాను, పిల్లలు మీరు కూడా సర్వీస్ చేయాలి కదా ప్రదర్శనలు మేళాలు। అయితే చాలా మంది వచ్చి అర్థం చేసుకుంటారు బాబా పిల్లలు అయిపోతారు అనుకోవడానికి లేదు, ప్రదర్శన మేళాలు పెట్టిన సందేశం అయితే వెళ్తుంది। बल गवर्नर ओपनिंग करते परंतु ये थोड़ी बुद्धि में आता है कि इनको परमात्मा पढ़ाते ब्रह्मा द्वारा जिससे विश्व का वर्षा मिलता है। सिर्फ कहते हैं अच्छा है ये ज्ञान, माता ये अच्छा कर्तव्य कर रहे हैं, श्रेष्ठाचार्य बना रहे हैं, भले से महिमा करके चले जाते हैं। बल वो भी लिखते हैं कि मैं मानता हूँ कि गीता भगवान ने गाई है, लिख दिया, परंतु बुद्धि में थोड़ी बैठता है न, पुरुषार्थ चलता है समझने का। बाबा చెప్తున్నారు ప్రదర్శనీ ఏదైనా పెట్టి ఓపెనింగ్ కోసము గవర్నరు అటువంటి వారిని పిలుస్తాము, వారు వచ్చి వింటారు కూడా, కానీ పరమాత్మ ఇక్కడ చదివిస్తున్నారు బ్రహ్మా ద్వారా విశ్వానికి అధిపతులయ్యే వారసత్వం ఇస్తున్నారు స్వర్గమని ఆస్తి। ఇదేమైనా వాళ్ళకి అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి ఓపెనింగ్లో పాల్గొన్న చిత్రాల మీద విన్న పెద్ద పెద్ద పదవిలో ఉన్న వాళ్ళని పిలిచి మనం చేయిస్తాం కదా, వాళ్ళకి ఇంత పాటే అర్థమవుతుందా అని చెప్తున్నారు బాబా, అర్థం కావట్లేదు కదా। కొంతమంది అయితే ఏమంటారు చాలా మంచి సంస్థ మీది అని, ఇక్కడ మాతలు మహిళలు మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు, మహిమ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళ బుద్ధిలో ఏం కూర్చుంటుంది? కొంతమంది అయితే ఒపీనియన్ కూడా రాసిస్తారు, గీత భగవంతుడు వినిపించింది అని మేము అర్థం చేసుకున్నాము అని। కానీ తర్వాత వారి బుద్ధిలో ఏమైనా కూర్చుంటున్నాయి? ఈ విషయాలు బయటకు వెళ్ళాక ఉండడమే లేదు కదా, ఇంకా నేను అర్థం చేసుకోవాలి, జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాలనే పురుషార్థం కూడా వాళ్ళది ఉండడం లేదు కదా అని చెప్తున్నారు బాబా। తుమ్హారీ బుద్ధి మే కి శివ బాబా బ్రహ్మా ద్వారా కేతే కి ముజే యాద్ కరో తో తుమ్ ఏ లక్ష్మీ నారాయణ బనేంగే, ఏ పైగాం సబ్కో సునానా హై। ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా శివ బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా, నన్నే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లక్ష్మీ నారాయణగా తయారైపోతారు అని, ఇదే సందేశం అందరికీ వినిపించాలి మీరు అని చెప్తున్నారు బాబా। తుమ్ పైగంబర్ కి బచ్చియో ఆర్ జో బి ఆతే వో ధర్మ స్థాపక హై, तुम सबको ये मैसेज सुनना हो कि बाबा स्वर्ग नई दुनिया की स्थापना कर रहे हैं। बाबा कहते हैं अगर तुम मुझे याद करेंगे और पवित्र रहेंगे तो तुम भी स्वर्ग के मालिक बन जाएंगे, ऐसे ऐसे मैसेज सबको देना है। मैं बुद्धिलो उन्नी कदा अंदर के संदेश विनिपिंचाली, మీరైతే సందేశకుడు సందేశకులైన పిల్లలు అయ్యారు, మిగిలిన అందరికీ ఎవరికి పాత్ర లేదు, ధర్మస్థాపకులు కూడా వాళ్ళు ధర్మస్థాపకులే, సందేశమేమి తీసుకొని రారు ఇంటికి వెళ్ళాలి పదండి అని, వారు ధర్మస్థాపన చేస్తారంతే। మీరైతే అందరికీ ఇది మెసేజ్ వినిపించాలి, బాబా స్వర్గ స్థాపన కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు అతడు చెప్తున్నారు, ఒకవేళ మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మరియు పవిత్రంగా ఉంటే ఈ జీవితంలో స్వర్గానికి అధిపతులుగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు భగవంతుడు తండ్రి। అతడు స్వర్గాన్ని స్థాపిస్తున్నారు, స్వర్గ ప్రాప్తి మనకి ఇస్తున్నారు, కానీ షరతు పెడుతున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి పవిత్రంగా తారవాలని। పొందాలంటే మీరు చేయండి, మీరు కూడా బాబాని జ్ఞాపకం చేయండి అని ఇలా మెసేజ్ వినిపించండి అని చెప్తున్నారు బాబా। గడి గడి ఏ క్యాలా చల్నే చేయి కచ్చి అవస్థ హునికే కారణ దాన్ని దూరీ మీ జాతే తో సబ్ కుచ్ భూల్ జాతాయి, గడి గడికు ఇవే మీ ఆలోచనలకు వస్తూ ఉండాలి బాబా చెప్పే మాటలు। అవస్థ పచ్చిగాని ఉన్న కారణంగా ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా।
फिर जो कुछ महावाक्य सुनते वो भी व्यर्थ नहीं जाते, एक एक रतन कम नहीं है। यदि महावाक्याలు వింటున్నారు అవి కూడా ఏమీ వ్యర్థం కాదు, ఒక్కొక్క రత్నము తక్కువైంది కాదు బాబా చెప్పే మహావాక్యాలు। एक रत्न भी स्वर्ग का मालिक बना सकता है। बाबा चेप्पे ఒక రత్నం కూడా ఒక మహావాక్యం కూడా స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తుంది మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా। गाते भी है, भारत हमारा बहुत ऊंच देश है, तुम जानते हैं हमारा भारत जो स्वर्ग था वो अब नरक बना है। अब फिर बाबा कहते हैं मामी कम याद करो तो विकर्म विनाश होंगे, प्रजा तो ढेर बनती जाती है। बाबा చెప్తున్నారు भारत देशम माँ भारत देशम चाला उन्नत देशम अनी महिम कूड़ा पाड़ू उंटार कदा। మీరిప్పుడు తెలుసుకున్నారు మన భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా తయారైపోయింది। ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు నన్నొక్కనే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి। ఆ ఫిర్ బాబా కేతి మామే కమ్ యాద్ కరో తో వికర్ వినాశ్ హోంగి। प्रजा तो ढेर बनती जाती, वृद्धि भी होती रहती, सेंटर्स खुलते ही रहते, प्रजा को चाला मंदी तैयारू उठा, वृद्धि जरूत सेव सेंटर तेरवड़ूनाई खुद भी बाप भी कहते हैं गांव में जाकर सर्विस करो, ऐसे बहुत गांव हैं जहां मिलकर क्लास करते, फिर बाबा को पत्र लिखते हैं। बाबा कूड़ा చెప్తున్నారు గ్రామాలలో వెళ్లి సర్వీస్ చేయండి, ఇలాంటి చాలా గ్రామాలు ఉన్నాయి, ఎక్కడైతే అందరూ కలిసి వాళ్ళలో వాళ్ళ క్లాస్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ బాబా కుత్రాలు రాస్తూ ఉంటారంట। బాబా మేమందరం ఇలా ఉన్నాం, ఇలా క్లాస్ చేసుకున్నా, పురుషార్థం చేస్తున్నాను, ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారంట। तुम बच्चों का काम है ब्राह्मण धर्म को बढ़ाना ताकि सब मनुष्य देवता बन जाए, यह वाला जो होगा वो और सत्संग में नहीं फंसेगा। बाबा చెప్తున్నారు మీ యొక్క పని ఏంటంటే ब्राह्मण धर्मान्नि वृद्धि చేయడము, అంటే అందరూ మనుషుల నుండి దేవతలు అయ్యేలాగా ఈ సేవ అందరికి అందించాలి మీరు। అయితే మనం సేవ చేసి అందరికి సందేశం ఇచ్చి దేవతలుగా తయారు చేయని మనుషుల్ని ప్రయత్నించినప్పుడు ఎవరైతే ఇక్కడ రావాల్సిన పాత్ర ఉండి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతర సత్సంగాల్లో వెళ్లి ఇతర గురువులని సత్సంగాలని చిక్కుకోరు అక్కడ అని చెప్తున్నారు బాబా। తప్పకుండా बाबा दगरे चेर कुंटर वालू। यह मुख्य बात है पवित्रता के, इस पर ही बाप बच्चों के लौकिक में बाप बच्चों के बीच, स्त्री पुरुष के बीच, पुरुष स्त्री के बीच दुश्मन बन जाते हैं। इनका मुख्यमेन विषय पवित्रता, ये धारणा कारणंगाने तंड्री पिल्लल मध्य शत्रुत्व, भार्या भर्ता भर्त भार्य मध्य शत्रुत्वने वे इकड़क पवित्र उठाटे ज्ञा विनने वाले विकारा पड़ी अटर इकड़ शत्रुत्व की विरोधम गवर्नमेंट भी कहते ये क्या करते ये क्यों होता है, परंतु धर्म में इंटरफेयर तो कर नहीं सकते। को मंदिर कोर्ट केसवा ఒకరమీదొకర్ అది గవర్నమెంట్ వరకు వెళ్తుంది కదా, గవర్నమెంట్ కూడా అర్థం కాదన్నమాట, ఇలా ఏం చేస్తున్నారు ఇది ఏమవుతుంది ఇక్కడ అనేది వాళ్ళకి అర్థం కాదు అన్నారు బాబా। భర్త భార్య మధ్య గొడవ ఉంది అనుకోండి, ఏంటి అనేది అర్థం కాదు గవర్నమెంట్ కూడా తీర్పు చెప్పడానికి, కానీ ధర్మం యొక్క విషయాల్లో వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ కారు కదా, కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఇంటర్ఫేర్ కాలేదు వాళ్ళు కూడా। స్వరాజ్యతో స్థాపన कर ही लेंगे, इला विघ्नाल वस्तू उ आईना मन स्वयं या राज्य मन स्थापना चुस्कने तीरे राज्य स्थापन आगद कदा अट्नार बाबा। पहले जो लड़ाई लगी है और इसमें अभी जो लड़ाई लगनी है विनाश का युद्ध, इसमें रात दिन का फर्क है। ये बाम साधे पहले वाले युद्ध में नहीं थे। तुम जानते हमारे राज्य में लड़ाई का नाम निशान भी नहीं होगा,
మొదటి రోజుల్లో జరిగే యుద్ధాలకు ఇప్పుడు జరగబోయే యుద్ధానికి తేడా ఉంది. రాత్రి పగలంత తేడా. ఎందుకంటే అప్పట్లో బాంబులతో యుద్ధం చేసేవారు కాదు కదా, ఫిరంగులు తుపాకులు కదా. కానీ ఇప్పుడు బాంబులు చాలా తయారయ్యాయి. ఇప్పుడు కానీ యుద్ధం చెలరేగితే బాంబులతోనే యుద్ధం జరుగుతుంది. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మన రాజ్యానికి మనం వెళ్ళిపోతే సత్యయుగం త్రేతాయుగంలో యుద్ధాలు అనే నామరూపాలే ఉండవు. సత్య త్రేత సుఖ ద్వాపర కలియుగ దుఃఖం. సత్య త్రేతాయుగంలో సుఖం, ద్వాపర కలియుగంలో దుఃఖం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. నై దునియా ఆర్ పురాణి దునియా, దునియా ఏక సర్ఫ్ నై ఆర్ పురాణి బంతి. కొత్త ప్రపంచం, పాత ప్రపంచం, ప్రపంచం ఒక్కటే, అదే కొత్త నుండి పాత, పాత నుండి కొత్త అవుతూ ఉంటుంది. అబ్ పురాణి దునియా వినాశో నై బన్నే వాళ్ళి ఏ ఏ పురాణి దునియా అబ్ కోయి కామ్కి నెహి రే ఫిర్ నై దునియా చెయ్యే. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై కొత్తది తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ పాత ప్రపంచం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? కాబట్టి మన కొత్త ప్రపంచం కావాలి. ఇప్పుడు ఢిల్లీ మే కితనే బార్ నయే మహల్ బనే హోంగే, జో ఆతే వో తోడ్ ఫోడ్ కర్ ఫిర్ అప్నా నయా బనాతే యాదగార్ కే లియే. జబ్ బడీ లడాయి లగేగి తో యే సబ్ టూట్ ఫూట్ జాయేగా, ఫిర్ నయీ దునియా మే నయే మహల్ బనాయేంగే. ఢిల్లీలో ఎన్నిసార్లు కొత్త భవనాలు తయారై ఉంటాయి. ఎవరెవరు రాజులు వస్తూ వచ్చారో పాత కట్టడాలని పడగొట్టి మళ్ళీ కొత్తవి వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ స్మృతి చిహ్నం వాళ్ళు ఉంచుకోవడం కోసం. ఎవరెవరు సామ్రాజ్యాలు రాజ్యాలు నడిచాయో రాజుల కాలంలో, ఆ రాజులు ఏంటంటే వాళ్ళ యాదగారి కోసం వాళ్ళ ఏదో స్థూపమో వాళ్ళ ఏదో భవనం పాత కట్టడాలు తెంచి కొత్త కట్టడాలు చేస్తూ ఉండేవారు. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఇప్పుడు వినాశన యుద్ధం రాబోతుందో ఆ యుద్ధం జరిగితే అన్నీ కూడా విరిగిపోయి పడిపోతాయి అని చెప్తున్నారు బాబా. మళ్ళీ తర్వాత కొత్త ప్రపంచంలో కొత్త భవనాలు కట్టుకుంటారు మీరు. జబ్బడి లడాయి లగికి తో ఏ సబ్ టూట్ ఫూట్ జాయేగా, ఫిర్ నయీ దునియా మే నయా మహల్ బనాయేంగే. ఫిర్ జితనా జో పడేగా ఉత్నా ఉంచు పత్ పాయేగా వహా జాకే. ఇక్కడ ఎవరు ఎంత బాగా ఈ చదువు చదువుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నత పదవి పొందుతారు కొత్త ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. జో అచ్చా పడితే కొయ్యి, అచ్చా పడితే కొయ్యి కమ్, ఏదో చల్తారు ఇతాయి. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటున్నారు. ఇదైతే నడుస్తూ ఉంటుంది లౌకిక స్కూల్లో కూడా అంతే కదా. తుమ్ బచ్చే పక్క యాద్రకో కి హమ్ని అబ్ 84 జనం పూరే కియే, అబ్ హమ్కో ఘర్ జానా హై. ఏ పురాణా శరీర్ చోర్ హమ్ అప్ని ఘర్ జాయే, ఏసీ పక్కీ అవస్థా హో జాయే, ఫిర్ ఆర్ క్యా చాయే. పిల్లలు మీరు పక్కాగా గుర్తుంచుకోండి, 84 జన్మలు పూర్తయిపోయి మావి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఈ పాత శరీరం వదిలి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ అవస్థ మీలో పక్కా అయిపోవాలి. ఇంకేం కావాలి చెప్పండి? ఎస్సీ అవస్థ మీకు శరీరం మీ చూడితో భూత ఉంచుకుని మీ జన్మలేంగే. ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి, ఇదే స్మృతులు ఉంటూ ఈ అవస్థలు ఎవరైనా శరీరం విడిచిపెట్టినట్లయితే చాలా ఉన్నతమైన కులంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. చనిపోయేటప్పుడు పిల్లలు, మనమలు, ఆస్తు వస్తువులు, వైభవాలు, స్నేహితులు, ఎవరొక్కడ బుద్ధిలో వస్తూ మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఉన్నత పదవి ఉండదు అంటున్నారు బాబా. బాబా స్మృతిలోని, ఇంటి యొక్క స్మృతిలోని ఇటువంటి జ్ఞానయుక్తమైన అలౌకికమైన ఆత్మికమైన అటువంటి అవస్థలో ఉంటూ మనం వెళ్ళేమనుకోండి, మంచి కులంలో జన్మ దొరుకుతుంది నెక్స్ట్ జన్మ అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కి లదే బచ్చం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్కి రూహాని బచ్చం కో నమస్. హమ్ రూహాని బచ్చుంకి రూహాని బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే బాబా నమస్తే. ధారణకి ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ అప్నీ కమాయి జమా కర్నే కే బాప్ ఓర్ చక్ర కో యాద్ కర్తే రెహనా హై, తమ సంపాదన జమ చేసుకోవడం కోసం బాబాను మరియు చక్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి.
माया के चक्री में कभी नहीं आना है, माया चक्र एपड़ू राकूडदु। टू मच आशाएं नहीं रखनी है, एक्व आशलु पेट्टुकोकूडदु। सेकेंड पॉइंट, मनुष्यों को देवता बनाने के लिए अपने ब्राह्मण धर्म को बढ़ाना है, मानव ने देवतलगा तार चेटन कोसम तमयका ब्राह्मण धर्मानी पेंच को वाली मनमु। गांव गांव में जाकर सेवा करने दान को सीन चाहिए, ग्राम ग्रामालो वेली सेवा चाहिए। वरदान, बार बार हार खाने के बजाय बलिहार जाने वाले मास्टर सर्वशक्तिमान विजयी भवा। माटी माटी की ओटमी ओडिपोटा की बदलू, माटी माटी की ओडिपोटा की बदलू बलिहारमयेटटुवंटि मास्टर सर्वशक्तिवान्गा विजयीगा कंडी। मास्टर सर्वशक्तिवान विजयीगा कंडी। स्वयं को सदा विजय रतन समझकर हर संकल्प और कर्म करो तो कभी भी हार हो नहीं सकती। स्वयानी सदा विजय रत्नानी नेनु अनुकुंटू प्रति संकल्पम मरियु कर्म चेसिनट्लयिते एप्पुडु कूडा ओडिपोर मीरु। मास्टर सर्वशक्तिमान कभी हार नहीं खा सकते। मास्टर सर्वशक्तिवंतुलु एप्पुडु कूडा ओटमी पोंदलेरु। यदि बार बार हार होती है तो धर्मराज की मार खानी पड़ेगी और हार खाने वालों को भविष्य में हार बनाने पड़ेंगे। सत्युग में द्वापर से अनेक मूर्तियों को हार पहनाने पड़ेंगे। सत्युग में राजा रानी की हार बनाएंगे रोज, वो राजा नहीं बनेंगे, हार बनाने वाले बनेंगे। द्वापर से अनेक मूर्तियों को हार पहनाने पड़ेंगे, इसलिए हार खाने के बजाय बलिहार हो जाओ। ఒకవేళ మాటి మాటకి ఓడిపోతున్నట్లయితే ధర్మరాజు యొక్క దెబ్బలు తినవలసి వస్తుంది మరియు ఓడిపోయేవారు భవిష్యత్తు సత్యగల్లా వెళ్ళి హారాలు తయారు చేసేవారిగా కావాలి। రాజా రాణి రాజా ఫ్యామిలీకి హారాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు అవుతారు, వాళ్ళు రాజులవరు, మాటి మాటికి ఓడిపోయేవాళ్ళు। ద్వాపరయుగంలో కూడా అనేక మూర్తులకి విగ్రహాలకి హారాలు వేయాల్సి వస్తుంది, వాళ్ళు ఓడిపోయేవాళ్ళు। అందువలన మీరేం చేయాలి, ఇప్పుడు ఓడిపోవటానికి బదులు బలిహారం ఏపండి బాబా పైన। अपने संपूर्ण स्वरूप को धारण करने की प्रतिज्ञा करो तो विजयी बन जाएंगे। तम एक संपूर्ण स्वरूपानी धारण चेसुकुनी प्रतिज्ञा चेसिनट्लयिते विजयीगा तयारैपोतारु। तम एक संपूर्ण स्वरूपानी धारण चेसे प्रतिज्ञा चेसिनट्लयिते विजयीगा तयारैपोतारु। स्लोगन, कब शब्द कमजोरी सिद्ध करता है, इसलिए कब करेंगे नहीं, अब करना है। एपड़ो अने माट बलहीन बलहीनतनु निरूपिस्तुंदी मनलो उन्न बलहीनतनु। अंदुवलन एपड़ो चेस्तानु अनकंडी, इप्पुडे चेयाली, एपड़ो चेद्दामले, एपड़ो अने माट, एपड़ो अने पदमु
మీలో ఉన్న బలహీనతను నిరూపిస్తుంది. అందువలన ఎప్పుడో చేస్తాను అనకండి, ఇప్పుడే చేయాలి అని చెప్తున్నాను మామ. అచ్చా బాబా, ఈరోజు ముఖ్యంగా చెప్తున్నది ఏంటి, దానం ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకోకండి. అందులో ఎగ్జాంపుల్గా బాబా క్రోధం కోసం చెప్తున్నాను, నెక్స్ట్ లోభం కోసం. క్రోధం అనేది మన అరవడము కరవడము బిగ్గరగాను బయట కనిపించేస్తుంది కదా. అందులో ఏమంటారు, కోపం వదిలేయాలి వదిలేయని మాకు చెప్పిన మీరు మీరే కోపంలోకి వస్తే ఎలా అని అడుగుతారు. బాబాకు చెడ్డ పేరు వస్తుంది, అందుకని గమనిక పెట్టుకోండి. అప్పుడు ఆశీర్వాద బదులు శాపాలు పెరిగిపోతే చూసుకోండి. క్రోధంలోకి వచ్చినట్లయితే బాబా చెప్తున్నారు, ఏ నిశ్చయం పక్కాగా ఉంటే ఎవరి విరోధాన్నైనా ఎదుర్కోగలరు. ఏ నిశ్చయము, భగవంతుడు లభించేరు మన ఎదురుగా ఉన్నారు. అతనిని జ్ఞాపకం చేసుకుంటే మన వికర్మలు వినాశనం అయిపోతాయి, విశ్వ రాజ్యాధికారం మనం తీసుకోగలం స్వర్గంలోకి వెళ్ళి. ఈ విషయాల మీద పూర్తి నిశ్చయం ఏర్పడిపోతే ఎలాంటి అపోజిషన్ ఉన్నా లౌకికం నుండి ప్రపంచం నుండి దాన్ని సమాప్తి చేసుకుని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోగలరు, ఆ శక్తి వచ్చేస్తుంది. ఎక్కడైతే నిశ్చయంలో లోపం ఉంటుందో వాళ్ళు వీళ్ళు మాటలు చెప్పినప్పుడు సంశయంలోకి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది గురువుల బంధంలో ఉంటారు, ఇక్కడికి వచ్చాక గురువులు భయపించేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడికి వెళ్తున్నారా అజాగ్రత్త అలా ఇలా అనేసి భక్తి వదిలేస్తారు, చూసుకోండి అది ఇది అని. అప్పుడు మనకి ముందు నిశ్చయం లేనప్పుడు ఏమవుతుంది, ఆ మాటల ప్రభావంలో పడిపోతారు, సంశయంలోకి వచ్చేస్తారు. లౌకికలు అనే మాటల ప్రభావం మన మీద పడిపోతుంది. అప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జ్ఞానాన్ని వదిలేసి భక్తి మార్గంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, మీ సంపాదన జమ చేసుకోవడానికి బాబాను చక్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సంపాదన జమ అవుతుంది కదా, రోజు రాత్రి మీ లాభ నష్టాల ఖాతా కూడా చూసుకోవాలి. ఎంత బాబాను జ్ఞాపకం చేసుకున్నాను, ఈరోజు ఎంత సఫలమైంది అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. వ్యాపారం కదా ఇది అని చెప్తున్నారు బాబా. అక్కడ సైనికులు యుద్ధం చేస్తారు వేరే వాళ్ళ పదవి నిలబెట్టడానికి, కానీ ఇక్కడ యుద్ధం చేశారు కష్టపడ్డారు అంటే మీరు కష్టపడతారు, మీరే పదవిని పొందుతారు అని చెప్తున్నారు బాబా. వరదానం ఏం చెప్తున్నారు, మాటి మాటికి ఓడిపోవడానికి బదులు బలిహారం అయిపోండి బాబా, మీదంతా అర్పణ చేసేసేయండి. అటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ విజయిగా కండి అని చెప్తున్నారు బాబా. స్లోగా ఏం చెప్తున్నారు, ఎప్పుడో అనే మాట తీసేసి ఇప్పుడే చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది బలహీనత కింద లెక్కకు వస్తుంది, ఇప్పుడు చేద్దాంలే చూద్దాంలే అంటే. ఓం శాంతి. हम तुम पर बलिहार बाबा, तुम हम पर बलिहार।